మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం? ఈ స్టెమ్ సెల్స్ మనం ఎవరికైనా డొనేట్ చేయాలి అంటే జెనెటికల్ గా మ్యాచ్ అవ్వాలి. సో లైక్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మ్యాచ్ అవ్వాలి. సో అలా మ్యాచ్ అయిన డోనర్ ఫ్యామిలీలో దొరకడానికి ఒక 25% ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ రిమైనింగ్ 75% పేషెంట్స్కి ఇలా బయట డోనర్ కోసం వెతుకుతూ ఉంటారనమాట. సో ఆ లాలాజలం శాంపిల్ని డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ని దాత్రి డేటాబేస్లో పెట్టుకుంటాం అనమాట. పానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా, మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది, మరణించక ముందే క్షమ ఎలా దొరుకుతుంది, క్షమించేదెవరు, రక్షించేదెవరు, కరుణించేదెవరు, కాపాడేదెవరు, నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా. మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో, అవయవాలకు అందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఏ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది, చేసావు పాపం, పాపమైంది జీవితం, చేసావు పాపం, కడగాలి యేసు రక్తం, రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ, అవయవాల పాపాలను రక్తమే కడగాలి, పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు, పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు, తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు. ఆదాము నుండి మానవులందరూ వచ్చారు. ఆ ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, ఆదాము రక్తమే అన్ని గ్రూపులుగా మారింది. ఈ కడపటి ఆదామైన యేసు రక్తమే ఏ గ్రూపు వారి పాపాన్నైనా పవిత్రంగా చేస్తుంది. క్షమించేదెవరు, రక్షించేదెవరు, కరుణించేదెవరు, కాపాడేదెవరు, నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే. శ్రీ జయశాలి పీడి సుందరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
మరి బోన్ మ్యారో డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. మరి దేశంలో ఎంతోమంది చిన్నారులు మరి తలసేమియా, లుకేమియా వంటి రక్తహీనత కలిగిన వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు. మరి ప్రతి ఏటా ఇంచుమించు 3 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడి మరి చిన్నారులు మరి వారి జీవితాలు కోల్పోతున్నారు, ప్రాణాలు విడుస్తున్నారు. మరి పీడి సుందరరావు గారు పిలుపునిచ్చి మరి ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న ప్రతి వారికి జీవదానం చేయాలని మరి బోన్ మ్యారో క్యాంప్స్ ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక రక్తదాన శిబిరాలు, అవయవదాన కార్యక్రమాలు, ఇలాంటి బోన్ మ్యారో బ్లడ్ స్టెమ్ సెల్ రిజిస్ట్రేషన్ క్యాంప్స్, అవగాహన సదస్సులు ఎన్నో నిర్వహిస్తూ అనేక మందిని పురుకొల్పుతూ అందరినీ ప్రాణదాతలుగా, జీవదాతులుగా మరి ఆయన తీర్చిదిద్దుతున్నారు. ఇంకా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా మా ఆత్మీయ తండ్రి యొక్క జన్మదిన సందర్భంగా ఎంతోమంది ఎన్నెన్నో కార్యక్రమాలు ఏటీసీస్ ద్వారా చేయడం జరుగుతుందండి. ఎంతోమంది అనాథలకు అన్నదాన కార్యక్రమం, అలాగే పండ్లు పంపిణీ, దుప్పట్లు పంపిణీ, ఆ క్రీస్తును ధరించిన క్రైస్తవులంగా ఈరోజు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతున్నామండి. మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి శ్రీ పీడి సుందరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బ్లడ్ స్టెమ్ సెల్ డోనర్స్ రిజిస్ట్రేషన్ క్యాంప్ అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి అనేకులు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి తాము కూడా అనేకులకు ప్రాణాన్నిచ్చే దాతలుగా మారాలని మరి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. శ్రీ జయశాలి పీడి సుందర గారి జన్మదిన సందర్భంగా అనేక రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. అందులో అన్నదానం, రక్తదానం, వృద్ధులకు, వికలాంగులకు అందరికీ మరి పండ్ల పంపిణీ, దుప్పట్ల పంపిణీ ఇవన్నీ చేస్తున్నారండి. వీటితో పాటు ఈరోజు విశాఖపట్నంలో ధాత్రి ఫౌండేషన్ ద్వారా బ్లడ్ స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. మా సహోదరులందరికీ మరి జీవదానాన్ని, ప్రాణదానాన్ని ఇవ్వటకు, రక్తం పుట్టలేని వారికి ఈ యొక్క రక్తాన్ని లేదా స్టెమ్ సెల్ని ఇవ్వడానికి ముందుకొచ్చామండి. హమారే ఆత్మిక్ పితా శ్రీ జయశాలి పీడి సుందరరావు కి జన్మదిన్ కే ఉత్సవ కే సందర్భ మే ఆర్ ఇస్కా ముఖ్య కారణ యా హై కి జిస్ తరహ ఆజ్ సే 2000 సాల్ పహలే హమారే యేసు క్రిస్త జో క్రూస్ పర్ బలి హోకర్ వో హమే యే సిఖాయే హై కి హమ్ ఏక్ దూసరే సే అప్నే పడోసీ సే ప్రేమ్ కర్నా హై ఆస్ పడోస్ కే భాయి బహనే సే. దాత్రి బ్లడ్ స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. సో ఈరోజు ఆల్ ఇండియా ట్రూ కౌన్సిల్ ట్రస్ట్ మరియు జయశాలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వైజాగ్లో. ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆల్ ఇండియా ట్రూ కౌన్సిల్ ట్రస్ట్ వారికి మరియు జయశాలి చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ధాత్రి ఫౌండేషన్ నుంచి. సో ఆల్రెడీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఎన్నో ఈ ట్రస్ట్ వారితో కలిసి చేస్తున్నామండి. సో లాస్ట్ మంత్ విజయవాడలో చేసినప్పుడు పెద్ద సంఖ్యలో 1000 మంది పైన డోనర్స్ వచ్చి ఇలా రిజిస్టర్ అవ్వటం ఈ తెలుగు స్టేట్స్లో ఇదే ప్రథమమండి, ఇంత పెద్దగా వచ్చి రిజిస్టర్ అవ్వటం స్వచ్ఛందంగా. సో మోర్ దాన్ 1000 మెంబర్స్ వచ్చి రిజిస్టర్ అయ్యారు అప్పుడు. విశాఖపట్నం అక్కాయపాలెంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు పీడి సుందరరావు జన్మదినం పురస్కరించుకొని అక్కాయపాలెం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నందు ధాత్రి సంస్థ వారి సహకారంతో డోనర్స్ రిజిస్ట్రేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ స్థాయి నాయకులు మరియు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పి జీవన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనీమియా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులను రక్షించుటకు, బోన్ మేరో దాతగా మార్చుటకు ఏఐటిసిసి ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుందని, అంతేకాకుండా జయశాలి జన్మదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి మహిళా నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వ్యాధితో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులను రక్షించుటకు, బోన్ మేరో దాతగా మార్చుటకు ఏఐటిసిసి ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుందని, అంతేకాకుండా జయశాలి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. జయశాలి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నామని తెలిపారు. నేను ధాత్రి అనే ఒక ఫౌండేషన్ నుంచి వచ్చాము. ఈరోజు వైజాగ్లో జయశాలి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా ట్రూ కౌన్సిల్ చారిటబుల్ ట్రస్ట్తో సంయుక్తంగా స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రేషన్ క్యాంప్ మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల మనం ఎంతోమంది బ్లడ్ క్యాన్సర్, తలసేమియా, లుకేమియా పేషెంట్స్కి వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టవచ్చండి.